నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని స్థానిక వివేకానంద చౌక్ సమీపంలో ఉన్న పెట్రోల్ బంకులో లీటర్ పెట్రోల్ లో దాదాపు 90% నీళ్లు 10% పెట్రోల్ వేస్తున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని రోజుల నుండి పెట్రోల్ లో నీరు వస్తుందని పలువురు వాహన చోదకులు పేర్కొంటుండగా తాజాగా శనివారం మండలంలోని దార్ కుబీర్ గ్రామానికి చెందిన సుదర్శన్ అనే వాహనదారుడు 100 రూపాయలు పెట్రోల్ పోయించాడు. పెట్రోల్ పోసినప్పటి నుండి బండి స్టార్ట్ అవ్వలేదు. దీంతో పక్కనే ఉన్న మెకానిక్ షెడ్ లోకి బండి తీసుకువెళ్లాడు. పెట్రోల్ లో నీళ్లు ఉన్నందువల్ల బైక్ స్టార్ట్ కావడం లేదని మెకానిక్ చెప్పడంతో బండిలో ఉన్న పెట్రోల్ ఒక బాటిల్ లో తీసి పెట్రోల్ బంక్ లోకి తీసుకువచ్చాడు. పెట్రోల్ బంక్ సిబ్బందిని ప్రశ్నించి తరచూ పెట్రోల్ లో నీళ్లు వస్తున్నాయని సిబ్బందికి తెలిపారు. దీనికి పెట్రోల్ బంక్ ఇచ్చిన సమాధానం, పెట్రోల్ ఇచ్చేయండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామని తెలిపారు. ఇండియన్ ఆయిల్ కుబీర్ వివేకానంద చౌరస్తా. ఎంత పెట్రోల్ మొత్తం నీళ్ళు ఉన్నాయా? 10 లీటర్ సార్, 1 లీటర్ వస్తున్నాయి. వాటర్ బంక్లో పెట్రోల్ వాటర్ వస్తుందా? అడిగింది అట్లా పోసినామంటే అడిగినావు? మరి అడిగినా, తీసిస్తా చేసిస్తాను. ఏం చేసిస్తాను అంటే ఎంత 10 పోసిన వాటర్ వచ్చింది. పేరు సురేందర్ దాక. ఎప్పుడు పోసిన పెట్రోల్? 1 లీటర్ పోసిన. లీటర్ పోసా? ఇప్పుడే పోసా. ఉంటాయి. మరి ఎట్లా నీకు తెలిసింది? అది నేను బండి చాలా అవుతున్నాయి కదా, చూసి ఇప్పించిన దగ్గర వాటర్ వచ్చింది. నువ్వు ఇప్పుడు నా బండి మొత్తం జరగదు. మేకం దగ్గర చూపించాను కమిషన్ గారు. నేను పక్కకి పక్కకి చూపించిన పక్కకు. ఎప్పుడు పంపించినావు? మొన్న అంటే ఇప్పుడు 12-13 రోజులు అయితే. ఏమైంది బండి? ఇట్లానే బుక్ పడడా, ఇప్పుడు బుక్ పడడా. ఇప్పుడు ఆ మొన్న దగ్గర మెకానిక్ కూడా పోయినా, ఆన్ వేసిన కొత్త పట్టుకొచ్చి. మళ్ళీ ఏం చేయాలి? ఏం ప్రాబ్లం అన్నాడు మెకానిక్? ట్యాంక్ వీడియో వీడియో తీసిన ఇలా వీడియో తీసిన కాదు, ట్యాంక్ ఇప్పి. మరి ఎంత వెళ్ళి ఎన్ని నీళ్ళు వెళ్ళినాయి? ఎన్ని నీళ్ళు? 1 లీటర్ నీళ్ళు వెళ్ళినాయి, 2 లీటర్ పెట్రోల్ వెళ్ళినాయి. ఎలా పంపించిన బండ్లే? అది దీని బంక్లో. బంక్లో ఏ బంక్లో పంపించిన? ఇదే బంక్లో పంపించిన.